కడాయి పన్నీరు తయారీకి కావాల్సిన పదార్థాలు: పన్నీరు, గరం మసాలా, ఆయిల్, ధనియాలు, మిరపకాయలు, పసుపు, కారం, ఉప్పు, టమాటా, ఆనియన్, క్యాప్సికం, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి. ఇప్పుడు పొయ్యి పైన పాన్ పెట్టుకొని ధనియాలు, ఎండుమిర్చి కొంచెం వేయించుకోవాలి. వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్నాను నేను. ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. జీడిపప్పు, నేను కొంచెం బాదం తీసుకున్నాను ఒక 4 పీసులు. అల్లం, వెల్లుల్లి రెబ్బలు, అల్లం. కొంచెం దోరగా వేగాక టమాటా వేసుకోవాలి. కొంచెం పసుపు, అన్నింటినీ బాగా వేగనివ్వాలి. కాసేపు ప్యాన్ పైన మూత పెట్టి ఉంచాలి. కొంచెం మెత్తగా ఉడుకుతాయి. దీనికి కొంచెం నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం తొందరగా మగ్గడానికి. టమాటా, ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి దీన్ని సాల్ట్ వేయడం వల్ల. కొంచెం మెత్తగా అయిపోయాక వాటిని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. బౌల్లోకి తీసుకున్నాక మళ్ళీ కొంచెం ఆయిల్ వేయాలి. మళ్ళీ ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొంచెం వేగాక మనం తీసుకున్న క్యాప్సికం ముక్కలు వేయాలి. పన్నీర్ వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. అవి కొంచెం మగ్గాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరికాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దానిలో ఇందాక మనం వేయించి పెట్టుకున్న ధనియాలు అండి మిర్చి మిక్సీ చేసుకున్నాను. అది కొంచెం వేయిన తర్వాత ఇందాక టమాటా, ఆనియన్స్, జీడిపప్పు వేయించుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకున్నాను, అది కూడా వేయాలి. వేసి ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి మిక్సర్ని. కొంచెం కారం యాడ్ చేయాలి, కొంచెం గరం మసాలా. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను మిక్సీ కడిగి పోసిన వాటర్ని తీసుకున్నాను, అవి సరిపోలకలేదు. మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంతసేపు ఉడికాక ఇప్పుడు కాసేపు ఉడకనివ్వాలి. ఉడుకుతున్నప్పుడు మనం ఇందాక తీసుకున్న పన్నీర్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ముక్కలకి మసాలా మొత్తం పట్టేలా కలిపేసుకోవాలి. మరి కాసేపు మూత పెట్టుకొని ఉంచాలి. ఇప్పుడు ఉడికిపోయినట్టుందండి, ఓపెన్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఎంత బాగా ఉడికిపోయిందో.
ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని చల్లుకోవాలి. అయిపోయిందండి కడాయి పన్నీర్ తయారీ విధానం. వేడివేడిగా తినండి మీరు కూడా, చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది కర్రీ, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.